హైకోర్ట్ దగ్గర మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హైకోర్ట్ లో ఈ రోజు చంద్రబాబుకి సంబంధించి రెండు పిటిషన్లు విచారణ జరగబోతోంది. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది? ఇరు తరపు లాయర్లు హైకోర్టుకు చేరుకున్నారా? ఏం జరుగుతోంది? స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఆ కేసుని ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని క్రాష్ చేయాలని వేసిన పిటిషన్ ఏదైతే చంద్రబాబు తరపున న్యాయవాదులు వేశారో అది అదే విధంగా ఈ ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకొని ఏసీపీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి రిమాండ్ కి అనుమతి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ ఈ రెండు అంశాలతో కూడిన ఒక పిటిషన్, అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఏ1 గా ఉన్నారు చంద్రబాబు, దానికి సంబంధించి బెయిల్ పిటిషన్, ఈ రెండు పిటిషన్లు కూడా కొద్దిసేపట్లో విచారణకు రాబోతున్నాయి. 4వ నెంబర్ కోర్టులో 11వ నెంబర్ ఐటమ్ గా ఈ క్వాష్ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్ కి సంబంధించి 21వ నెంబర్ కోర్టులో 18వ నెంబర్ ఐటమ్ గా కూడా ఈ పిటిషన్ అయితే రాబోతుంది. ఈ రెండు పిటిషన్లకి సంబంధించి విచారణ అయితే కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. తొలుత చంద్రబాబు తరపున న్యాయవాదులకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని దాఖలు చేశారో ఆ పిటిషన్, దాని మీదే వాదనలు వినిపించడానికి ఇప్పటికే చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధార్థ లోద్రా, అదేవిధంగా ప్రభుత్వం తరపున సిఐడి నుంచి వాదనలు వినిపించడానికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. తొలుత 10 కేసులకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 11వ నెంబర్ ఐటమ్గా ఈ క్వాష్ పిటిషన్, అదేవిధంగా రిమాండ్ రివ్యూ పిటిషన్, ఈ రెండింటి మీద విచారణ అయితే జరగబోతుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు చెబుతున్నారు 409 సెక్షన్ అనేది కేసుకి వర్తించదు అనే అంశాన్ని మరోసారి ఏదైతే ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు అదే విషయాన్ని ఇప్పుడు హైకోర్టు దృష్టికి కూడా తీసుకురాబోతున్నారు. అదేవిధంగా అరెస్టుకు సంబంధించి 17A అనే అంశాన్ని కూడా మరోసారి ఏపీ హైకోర్టు దృష్టికి కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు తీసుకురాబోతున్నారు. సిఐడి తరపున న్యాయవాదులు కూడా ఏ బేస్తో ఈ సెక్షన్లు కట్టామో, ఏ ప్రాథమిక ఆధారాలు గుర్తించి 409 సెక్షన్ కట్టామనే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురాబోతున్నారు. దీంతో పాటుగా ఏదైతే 17A అనే దానికి సంబంధించి కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని సిఐడి తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వినిపించిన వాదనలే హైకోర్టులో కూడా వినిపించబోతున్నారు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కొద్దిసేపట్లో వాదనలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం మీద ఈ పిటిషన్కి సంబంధించి ఖచ్చితంగా కీలకమైన పిటిషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేరుగా చంద్రబాబుకి ఇంతవరకు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు, కేవలం రిమాండ్కు అనుమతిస్తూ ఇచ్చిన పిటిషన్ని సవాలు చేస్తూ ఆ తీర్పుని సవాలు చేస్తూ మాత్రమే రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రివ్యూ పిటిషన్ మీద వచ్చే ఆదేశాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఆ రివ్యూ పిటిషన్ని ఏదైతే రిమాండ్ పిటిషన్ అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ ఊరట లభిస్తే, అంటే ఆ ఏసీబీ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలని పక్కన పెడుతూ హైకోర్టు ఆదేశాలు ఇస్తే చంద్రబాబుకి రిలీఫ్ ఉంటుంది రాజమండ్రి జైలు నుంచి, లేకపోతే కంటిన్యూషన్గా ఇప్పుడు ఏదైతే 3వ రోజున సెంట్రల్ జైల్లో ఉన్నారో కొనసాగే అవకాశాలు. ఈ రిలీఫ్ రాకపోతే ఇంకా మెయిన్ బెయిల్ పిటిషన్కి వెళ్ళడానికి కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు అయితే ఆ పిటిషన్లు అయితే సిద్ధం చేసుకుంటున్నట్టయితే మనకి సమాచారం అందుతోంది. శ్రీకాంత్, అయితే వాదనలు సుదీర్ఘంగా జరిగే అవకాశాలే ఉన్నట్టు కనిపిస్తోంది. శ్రీకాంత్, ఖచ్చితంగా ఏసీబీ కోర్టులో కూడా ఇదే రిమాండ్ అనుమతి రిమాండ్ రిజెక్ట్ ఈ రెండు అంశాలకి సంబంధించి అటు ఏసీబీ న్యాయస్థానంలో సిఐడి తరపు న్యాయవాదులు, ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా 2 రోజుల పాటు తమ వాదనలన్నీ వినిపించిన తర్వాతే ఆ హౌస్ రిమాండ్కి అనుమతిస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు దాని తర్వాత కూడా ఇప్పుడు కంటిన్యూషన్గా అదే తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రోజంతా ఈ పిటిషన్కి సంబంధించి ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి క్వాష్ చేయాలని, అసలు ఎఫ్ఐఆర్ఏ రద్దు చేయాలి, ఆ కేసుకు సంబంధం లేకుండా నా పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు, దాన్ని బేస్ చేసుకుని రిమాండ్కి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నన్ను రిమాండ్కి తరలించింది అని 2 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజంతా దీనికి సంబంధించి వాదనలు అయితే కొనసాగుతాయి. రేపటికి కూడా కంటిన్యూషన్గా ఈ వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.